హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే చందమామ కథ పేరు ఏడు గుర్రాలు. ఆ కథ ఏంటో చూద్దామా మరి. చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకుని శ్రమపడినా కడుపు నిండా తిండే ఉండేది కాదు. బట్టల మాట చెప్పనే అవసరం లేదు. చీ, ఈ బతుకు బతికే కన్నా ఓళ్ళ వెంబడి తిరిగి అడుగు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతుండగా బయలుదేరి కనుచీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల మీద స్వయంగా నిలబడి ఉన్న రాజు వాణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. ఒక చోటకని లేదు, ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. నీకు పని కావాలన్నమాట, నా ఏడు గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నది, ఏం తాగింది నాకు చెప్పాలి. నిజం చెప్పావంటే నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను, అబద్ధమాడినట్లయితే చావగొట్టి పంపేస్తాను అన్నాడు రాజు. పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు. వాడికప్పుడే తాను రాజుగారు అల్లుడైపోయినంత ఆనందం కలిగింది. మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు. మర్నాడు వాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపశాలకు వెళ్ళాడు. కాసావాడు ఏడు గుర్రాలను వదిలిపెట్టాడు. అవి తెల్లవి, అందమైన గుర్రపు పిల్లలు. బయటకు వస్తూనే శరవేగంతో బీళ్లకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు కాలు సెత్తువు కొద్దీ వాటి వెనుక దౌడు తీశాడు. గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చిందే గాని తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిక మేత ఉన్నా అవి మేయటానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు. వాడి శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. ఆయాసంతో కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చుని రాటం తిప్పుతున్న ఒక ముసల్ది, రా బాబు రా, చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది. వాడి ఆశ్చర్యపడుతూ ముసలి దానికేసి చూసి గుర్రాల కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని తాను అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోనికి ప్రవేశించాడు. ముసలిది వాడి ఒంటి మీద ఉన్న చెమటంతా తుడిచి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి, ఇంక నేను తిన్నగా మా ఇంటికి వెళ్ళిపోతాను. రాజుగారింటికి వెళ్ళటం వృధా. వెళితే రాజుగారు గుర్రాలు ఏం తిన్నాయి, ఏం తాగాయని అడుగుతారు. చెప్పలేకపోతే చావుగొట్టి పంపేస్తారు. దెబ్బలు కూడా దేనికి నాకు అన్నాడు. ఈ మాత్రానికే భయపడతావేం బాబు, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి, రాజుతో ఆ మాట చెప్పు అని ముసలిది వాడికి సలహా ఇచ్చింది. సాయంకాలమై గుర్రాలు తిరిగి వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసలిదాని గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాణ్ణి చూస్తూనే రాజు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా, అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అన్నాడు. గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు. వీణ్ణి పట్టుకు చావ చితక్కొట్టి పంపించేయండి అన్నాడు రాజు కోపంగా తన బట్టలతో. ముసలిదాని సలహా విన్నందుకు ఒళ్లంతా హూనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. పెద్దవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు కూడా రోజల్లా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు వాణ్ణి తన గుర్రాలు కాయమని, అవి ఏం తినది, ఏం తాగేది చెప్పమని, నిజం చెబితే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెబితే చావగొట్టిస్తానని అన్నాడు. అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాడికంటే ముందు పరిగెత్తుతూ, రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతున్నాడు. వాడి ఒళ్ళు చెమటలు దిగకారుతున్నది, అయినా వాడు పరుగు మానలేదు. ఇంతలో వాడు అవ్వవున్న గుడిసెను సమీపించాడు. రా బాబు రా, చెమట తుడుస్తాను అంది ముసలిది వాణ్ణి ఆహ్వానించింది. నేను నీకు చిక్కినప్పటి మాట కదా అంటూ వాడు పరుగు తీశాడు. కానీ వాడికి అలుపు వచ్చేస్తుంది. అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు. కానీ గుర్రాలు ఇంక వాణ్ణి దాటిపోయేటట్టు కనిపించాయి. వాడు అన్నిటికన్నా వెనుకగా ఉన్న గుర్రం జూలు పట్టుకొని ఒక్క ఎగురున దాని వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి.
అదే వాటి గమ్యస్థానమని గ్రహించి చిన్నవాడు తా నెక్కిన గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణంకేసి నడిచాడు. గుర్రాలు ఒకటొకటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు. ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరికి పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము ఏడుగురుము, రాజుగారి కొడుకులు. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలినే. దారిలో నిన్ను పిలిచిన ముసలితొత్తు మాయలమారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు. అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాం. మనుషులు తినే తిండి తింటాం, మనుషులు తాగే పానీయాలు తాగుతాం. మేమేమీ తింటామో తాగుతామో చూస్తావు గనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకొక ఉపకారం కావాలి. ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉంది, అది మంత్రపూతమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికేయి. దానితో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది అన్నాడు. ఈ మాటలు చెప్పి పెద్ద కొడుకు రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపాడు. చిన్నవాడు దాన్ని రెండు చేతులా పట్టుకుని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు. గర్భగుడిలోనే చిన్న గుంట ఉంది, అందులో ఉన్నది మంత్రజలమని, దాన్ని మూడు గుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు. చిన్నవాడు ఆ నీరు మూడు గుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తరువాత రాజకుమారులు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలోనే ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోంచేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటికి రాగానే రాజకుమారులు యథాప్రకారం గుర్రాలుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రం పైన ఎక్కాడు. వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళలో నిప్పులు రాలుస్తూ వాణ్ణి బెదిరించింది. చిన్నవాడు ఇల్లు చేరగానే రాజు గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు. కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు. అవేం తిన్నాయి, ఏం తాగాయి అని రాజు మళ్ళీ అడిగాడు. మనుషులు తినే తిండే తిన్నాయి, మంత్రజలం తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు. ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేకపోయే కదరా, అన్న ప్రకారం నీకు నా కూతుర్ని చల్లుడుగా చేసుకుంటాను అన్నాడు రాజు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకొని గుర్రపశాలలోకి వెళ్ళాడు. కానీ గుర్రాల మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగ నరికాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. తరువాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు. ఏడుగురు రాజకుమారులు మంత్రవిముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు. పెళ్లి వైభవంగా జరిగింది, అందరూ సుఖంగా ఉన్నారు. ఇదండి ఈ కథ ఏడుగుర్రాలు. ఇలాంటి మంచి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.